మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సవితా ఇంద్రారెడ్డి ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రచారంలో భాగంగా సుబాన్పూర్, కోల్కపాట్కాల్, కల్వకోట్ గ్రామాల్లో సవితా ఇంద్రారెడ్డి ప్రచారం చేశారు. గ్రామ గ్రామాన ప్రజలు ఆమెకు సాదర స్వాగతం పలికారు. అన్ని వర్గాల మద్దతుతో తాను ఈజీగా గెలుపొందుతానని సవితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్లో సోనియాగాంధీ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు, అదేవిధంగా అఖిల భారత అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నాయకులు కార్యకర్తలే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈరోజు సోనియమ్మను దీవించడానికి రావాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఒక సైడ్ నష్టపోతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ కార్యక్రమానికి అందరు కూడా అటెండ్ అయ్యి సంపూర్ణంగా ఆశీర్వదించమని మాత్రం అందరినీ కోరుతా ఉన్నాను. డిసెంబర్ 7 జరగబోతున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చేతుకుర్తికి ఓటు వేసి వేయించి కాంగ్రెస్ పార్టీని ప్రజాకూటమిని గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను.